ఆర్జీవీ డైరెక్ట్ చేసిన వ్యూహన్ సినిమా చూశాను గాయస్. నువ్వేనా తాగేసి ఉన్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఈ సినిమా చూసిన తర్వాత చూసేశాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్యా, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్యా, నేను పోతాను అనయ్యా, నేను పోతానన్నయ్యా. ఈ వ్యూహన్ సినిమాకి వెళ్ళిన తర్వాత మొత్తం హాల్ అంతా చూస్తే 10 మందే ఉన్నారు. ఆ 10 మందిలో కూడా 5 మంది థియేటర్లో పనిచేసే వాళ్ళే ఉన్నారు. సినిమా అయిపోయిన తర్వాత థియేటర్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయే వరకు ఉన్నాను గైస్. అంటే సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత నాకు డౌట్ వచ్చింది, ఈ సినిమా అయిపోయేలోపు ఎవడో ఒకడు చచ్చిపోతాడేమో అని. అందుకే నా జీవితంలో మొట్టమొదటిసారి ఏదైతే చూడకూడదు అనుకున్నానో అదే చూశాను. ఇంటికి వచ్చిన తర్వాత దేవునికి చాలాసేపు పూజ కూడా చేశాను. ఇలాంటి దరిద్రాన్ని చూసే దౌర్భాగ్యం ఇంకెప్పుడు నాకు కలిగించకు అని. ఈ సినిమాని రిలీజ్ అవ్వకుండా ఆపాలని ఎవడో కోర్టుకు వెళ్ళినట్టున్నాడు. ఆ కోర్టుకు వెళ్ళిన వాడు ఈ సినిమా చూసిన తర్వాత నేను ఎరుపుకుని ఏముంది దీంట్లో, కోర్టు కాకరకాయ అని ఆర్జీవీకి అనవసరమైన పబ్లిసిటీ ఇచ్చి ఇంకో నిర్మాతని బలి చేయడం తప్ప. నిర్మాత అంటే గుర్తుకొచ్చింది, ఈ సినిమాకి నిర్మాత ఎవడో కానీ వాడు జీవితంలో ఇంకో సినిమా తీయకుండా చేశాడు ఆర్జీవీ. నిర్మాత సంగతి పక్కన పెడదాం, ముందు థియేటర్ ఓనర్కి కుర్చీలు తుడిచినోడికి ఇవ్వాల్సిన కూలీ డబ్బులు కూడా వచ్చిండవు. ఈ సినిమాకి వెళ్ళిన వాళ్ళకి తిరిగొచ్చే దారిలో వైన్ షాప్ కనబడితే మాత్రం తలుచుకొని నేర్చుంటారు. ఎందుకంటే ఈ సినిమాకి వెళ్లే బదులు చల్లగా ఒక బీరేసి పడుకున్నా బాగుండేదని. అంటే నా ఒపీనియన్ కూడా అదేలే. సరే, ఇక సినిమా చూసిన తర్వాత కథ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఏం బాగుంటుంది, ఆ దరిద్రం కూడా చూద్దాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వీరశేఖర్ రెడ్డి ఒక హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతాడు. అయితే ఆయన కొడుకు మదన్మోహన్ రెడ్డిని కాదని ఆంధ్ర రాష్ట్రానికి కాశీని ముఖ్యమంత్రిని చేస్తారు. ఇక వీరశేఖర్ రెడ్డి చనిపోయినందుకు ఆయన కొడుకు మదన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేయాలనుకుంటాడు. అయితే ఓదార్పు యాత్ర చేయవద్దని భారత హైకమాండ్ చెప్తుంది, కానీ మదన్మోహన్ రెడ్డి వినడు. దాంతో ఇంద్రబాబు భారత హైకమాండ్ ఇద్దరూ కలిసి మదన్ మీద అవినీతి కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. ఇక తనకు వస్తున్న ఆదరణ చూసి రాష్ట్రాన్ని ఎలాగైనా సంకనక్కించాలనే ధ్యేయంతో ఆయన భార్య మాలతి సలహా తీసుకొని VSRCP అనే పార్టీ పెడతాడు. సరిగ్గా అప్పుడే రాష్ట్రాన్ని విడగొడతారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇంద్రబాబు శ్రవణ్ కళ్యాణ్ పొత్తుతో అధికారంలోకి వస్తాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ జరిగే ఎలక్షన్స్లో పాదయాత్ర చేసి మదన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఇదే స్టోరీ. ఈ సినిమా స్టార్టింగ్లో ఆర్జీవీ గారు ఒక డిస్క్లైమర్ వేశాడు. డిస్క్లైమర్ అంటే ఆశామాషిది కాదు, సినిమా రన్ టైంలో సగం ఉంది, దాన్ని కట్ చేసి షార్ట్ ఫామ్లో చెప్తాను. ఈ సినిమా ఎవరిని ఉద్దేశించింది కాదు, ఒకవేళ ఎవడైనా బతికినోడో సచ్చినోడో ఈ క్యారెక్టర్కి మ్యాచ్ అయితే మాత్రం అది ఖచ్చితంగా కోఇన్సిడెంట్ మాత్రమే అని. ఆయన ఏ ఉద్దేశంతో వేశాడో తెలియదు, కానీ నిజంగానే బతికినోడికి సచ్చినోడికి సంబంధం లేకుండా తీశాడు. ఆల్రెడీ యాత్ర 2 వచ్చింది, మళ్ళీ ఇదెందుకో తెలీదు. పోనీ ఏదైనా కొత్తగా చూపించాడంటే అది లేదు, అంతా డొల్లా. కేవలం పేర్లు ఒకటి మార్చాడు, రాజశేఖర రెడ్డిని వీరశేఖర రెడ్డిగా, జగన్మోహన్ రెడ్డిని మదన్మోహన్ రెడ్డిగా, పవన్ కళ్యాణ్ని శ్రవణ్ కళ్యాణ్గా, చంద్రబాబుని ఇంద్రబాబుగా. నాకు బాగా నవ్వు తెప్పించిన క్యారెక్టర్ ఒకటి ఉంది, అదే రోషయ్య. పాపం రోషయ్యని కాశేయం చేశారు. మొత్తం క్యారెక్టర్స్ యొక్క పేర్లన్నీ మార్చాడు, కానీ మళ్ళీ సాంగ్స్లో మాత్రం జగన్ అనే వినపడుతుంది. ఆ రావాలి జగన్ కావాలి జగన్ అనే సాంగ్ని యాజ్ ఇస్గా దించేశాడు. ఆ ఇంకోటి చిరంజీవి, పవన్ కళ్యాణ్, మన్మోహన్ సింగ్, ఈ 3 క్యారెక్టర్లు చూసిన ప్రతిసారి నాకు నవ్వాగలేదు. అసలు వాళ్ళు ఏ క్వశ్చన్ కూడా రియల్ క్యారెక్టర్స్కి అసలు మ్యాచ్ అవ్వరు. ఇక టెక్నికల్గా అయితే సినిమా అధపాతాలమే, షార్ట్ ఫిల్మ్ చాలా బెటర్, సాంగ్స్ అయితే పెద్ద ఘోరం. ఈ సినిమా కనీసం స్పూఫ్లా కూడా ఉండదు. ఇక మదనన్న వదిలిన బాణం పరిమళక్క అయితే ఉంది, కానీ పరిమళక్క చేసిన పాదాల మీద నడిచే యాత్ర లేదు దీంట్లో. ఆ తర్వాత మదనన్న భార్య మాల్తి ఆంటీ కూడా ప్రతి ఫ్రేమ్లో కనబడుతూనే ఉంటుంది. ఇక ఇంద్రబాబుని యాజ్టీస్గా ఆర్జీవీ ఏమనుకుంటున్నాడో అలానే చూపించాడు. ఆయన కొడుకు రాకేష్ని కూడా బయోపిక్ అని కాదు, కాంట్రవర్సీ అని కాదు, కానీ కనీసం ఒక సినిమాగా కూడా లేదు. ఇంతటి దానికి కేసులు, కోర్టులు, డబ్బుల బొక్క తప్ప. సో ఓవరాల్గా అయితే ఇది వ్యూహం కాదు, ఎవడి మీదనో మోహం. ఫైనల్గా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 0/5. నాకు తెలిసి 0 కూడా కరెక్ట్ కాదు, -0 ఇవ్వాలి. సో ఇది రివ్యూ. ఈ రివ్యూ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.